మేడ్చల్ జిల్లా కరీంనగర్లో టీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ సన్నాహక సమావేశాలు ప్రారంభిస్తున్న నేపథ్యంలో సమావేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కరీంనగర్కు వెళ్తూ మార్గ మధ్యంలో షామీర్పేట మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి షామీర్పేట మండల నాయకులు, కార్యకర్తలు గులాబీ జెండాలతో, బోనాలతో కేటీఆర్ గారికి ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎమ్మెల్యేలు సుభాష్ రెడ్డి, కేపీ వివేకానందగౌడ్ గాంధీ, ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు మరియు రాష్ట్ర ఎంపీల ఫోరం అధ్యక్షులు చంద్రశేఖర్ యాదవ్, మండల సర్పంచ్లు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముందుకు నడిపిస్తున్నారు కాబట్టి వారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే మా ఎమ్మెల్యే అయినటువంటి సుభాష్ అన్న గారు ఎప్పుడు మా విన్నంటూ ఉంటూనే మమ్మల్ని ముందుండి మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఇలాంటి కార్యక్రమాలకు ప్రోత్సహిస్తున్నారు. వారికి, సుభాష్ అన్న గారికి కూడా మా దళం సభ్యుల తరపు నుండి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ గారు కరీంనగర్కు బయలుదేరుతున్నారు. మన తెలంగాణ రాష్ట్రానికి ముందుండి నడిపిస్తున్నటువంటి కేటీఆర్ గారికి అందరం హాజరు కావాలని చెప్పేసి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మేము ఇక్కడికి రావడం జరిగింది. షామీర్పేటలో అంగరంగ వైభవంగా కేటీఆర్ గారికి గెలుస్తాము అన్న ధీమా మాకందరికీ ఉంది. ఎందుకంటే మేమందరము ఈ గులాబీ సైన్యానికి ఒక సైనికులుగా ముందుకెళ్తూ, సైనికులుగా ముందుకెళ్ళి బాగా మా ఎంపీ సీట్లను గెలిపించుకునే సత్తా మాకుంది కాబట్టి ఖచ్చితంగా మేము గెలిపించుకుంటాం. అలాంటి ధీమా మాలో అలాంటి